హాయ్, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్. నేను మనోజ్. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత, మాజీ మంత్రి. 10 ఏళ్ల పాటు ఆయన రాష్ట్రానికి ఆయన సేవలు అందించారు. అమెరికాలో చదువుకున్నారు, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేస్తారు. ఇన్ని అర్హతలు ఉన్న కేటీఆర్కు కాస్త కామన్ సెన్స్తో పాటు జ్ఞాపక శక్తి కూడా తక్కువ అనిపిస్తుంది. అయితే ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు, చేసే ట్వీట్స్ని చూస్తే ఇదే అర్థమవుతుంది జనాలకి. సో ఇప్పుడు ఈ మాటలు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఆయన రీసెంట్గా చేసిన ట్వీట్ నిజంగా అలానే ఉంది మరి. సో ఫస్ట్ కేటీఆర్ రీసెంట్గా చేసిన ఒకసారి ఒక ట్వీట్ని చూద్దాం. సో ట్వీట్ సారాంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల ప్రభుత్వ భూములను ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెడుతుంది. వీటి విలువ 20,000 కోట్లు. వీటిని తనఖా పెట్టి 10,000 కోట్ల నిధులను సమీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్ను పెట్టి వారిని 100 కోట్ల కమిషన్ ఇచ్చేందుకు రెడీ అయింది. సో కోకాపేట్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయనేది విషయం నిజం. ఇలాంటి ప్రాంతంలో 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు తాకట్టు పెట్టడం అనేది అనాలోచిత చర్య. సో ఉన్న భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇది ఆయన ట్వీట్ సారాంశం. బాగుంది, విపక్షం అంటే ప్రశ్నించాలి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి, దానికోసం పోరాడాలి, పాటుపడాలి కూడా. సో ప్రస్తుతం బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా తాను అదే చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ ఆయన వారి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో మర్చిపోయినట్టున్నారు. ఒకసారి కాస్త పాస్ట్లోకి వెళదాం. ఎందుకంటే ఎకరం భూమి 100 కోట్లు పలికింది అనే హెడ్లైన్స్ మీరు వినే ఉంటారు. అప్పట్లో గుర్తుందా, కోకాపేట్ ఫేస్2 భూములను వేలం వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వేలం అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఇలా వేలం వేసి 3,000 కోట్లకు పైగా సమీకరించారు. వేలం అంటే ఈ భూములు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మేసినట్టే కదా. సో మళ్ళీ ఆ భూములు తిరిగి రావు. సో నిజానికి కేటీఆర్ చేస్తున్నవి అలిగేషన్స్ మాత్రమే. దానికి ఓ పేపర్లో వచ్చిన వార్తను బేస్ చేస్తున్నారు కేటీఆర్. ఇది నిజమా కాదా అన్నది ఇంకా తేలలేదు. ఫర్ సపోజ్ నిజమే అనుకుందాం, నిధుల సమీకరణకు రేవంత్ సర్కార్ భూములను తాకట్టు పెట్టిందనే అనుకుందాం. సో మరి తాకట్టు బెటరా, ఒక రకంగా వేలం బెటరా? ఇది ప్రజలతో పాటు కేటీఆర్ గారే ఆలోచించాలి. సో కేటీఆర్ ఏం చెప్తున్నారంటే, వేలం మంచిది. ఎందుకంటే భూములు కంపెనీలకు లేదా రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మనెంట్గా ఇచ్చేయచ్చు. సో వేలం అయితే, ఇదే తాకట్టు అయితే మళ్ళీ ఆ భూములను ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి అది నేరం. సో వేలం మంచిది ఎందుకంటే పర్మనెంట్గా అమ్మేసి కేవలం 5,000 కోట్ల వరకు సమీకరించవచ్చు. అదే తాకట్టు పెట్టి 10,000 కోట్లు సమీకరించి తిరిగి ఇచ్చేసి మళ్ళీ భూములను తీసుకోవడం నేరం. సో వేలం మంచిది, సొంత లేదా అనుచర వర్గానికి చెందిన వారికి ఖరీదైన భూములను అప్పగించవచ్చు. అదే తాకట్టు పెట్టి ప్రజల సంక్షేమం కోసం నిధులను సమీకరిస్తే నేరం. వావ్ కేటీఆర్, వావ్. నిజంగా ఈ లాజిక్ దునియాలో ఇంకెవరికి తట్టదు. ఎందుకంటే అర్థం కాదు కూడా. ఇది మీకు మాత్రమే చెల్లిందని చెప్పాలి, కేటీఆర్ మాత్రమే. సో ఈరోజు 100 కోట్లు పలికిన భూమి రేపటి రోజు 200 కోట్లు పలుకుతుంది. సో ఈరోజు 100 కోట్లు అమ్ముకోవడం బెటరా, పెరిగిన విలువకు తగ్గట్టుగా తాకట్టు పెట్టి నిధులు సమీకరించుకోవడం బెటరా? ఇంత సింపుల్గా చెప్పాలంటే, మీ దగ్గర బంగారం ఉంది, దాన్ని అమ్ముకొని డబ్బు తెచ్చుకుంటారా, లేక దాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటారా? సో ఈ చిన్న విషయం అర్థమైతే కేటీఆర్ చేసిన ట్వీట్లో ఎంత తప్పు ఉందో ప్రజలకు అర్థమవుతుంది. గతంలో అంటే సింగరేణి కోల్ మైన్స్ వేలం సమయంలో కూడా మీరు ఇలానే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు కేటీఆర్. సో అసలు బీఆర్ఎస్ హయాంలో కోల్ మైన్స్ వేలమే జరిగిందని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. బీఆర్ఎస్ హయాంలో మీ అనుచరగానికి చెందిన కంపెనీలకు గనులను అప్పగించేందుకు వేలంలో పాల్గొనకుండా ఉన్నది నిజం కాదా? ఈ విషయాన్ని అప్పుడు దాచి ప్రజలకు తప్పుదో పట్టించారు. ఇప్పుడేమో ఇలా వేలానికి తాకట్టుకు తేడా తెలియకుండా మరోసారి ప్రజల్లో లేని ఆలోచనలు పుట్టిస్తున్నారు. సో తప్పులను ఎత్తి చూపాలి, ప్రశ్నించాలి, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ లేని తప్పును ఎత్తి చూపి మీరు తప్పులో కాలేసి ప్రజలను తప్పుదో పట్టిస్తే మాత్రం అంటే మాత్రం నిజంగా అసలు కుదరదు. ఎందుకంటే ప్రజలంతా తెలివితక్కువైతే కాదు. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి కాస్త బాధ్యతతో మెలిగితే ఉన్న పరువు దక్కుతుంది అనేది చాలామంది చెప్తున్నారు. సో ఇక మతిమరు విషయానికి వద్దాం. తాము చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పన్నట్టుగా ఉంది కేటీఆర్ గారి వ్యవహారం. తెలంగాణకు కాబోయే సీఎం అనే రేంజ్లో ప్రచారం జరిగిన కేటీఆర్ గారి తీరిది. కేటీఆర్ గారు వన్ సజెషన్, ఇప్పటికే ప్రజలు మీ తీరు నచ్చక మిమ్మల్ని పక్కన పెట్టేశారు. కానీ మీ తీరు మాత్రం మారట్లేదు. మాటలు తగ్గిపోయి ట్వీట్స్ పెరిగాయి. కనీసం ఆ ట్వీట్స్ అయినా ముందు వెనక కాస్త ఆలోచించేయండి. సో కేటీఆర్ వ్యవహార శైలిపై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ట్యాగ్.